गणाधिपतये नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् सर्वमङ्गलमाङ्गल्ये स्वे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते श्रीमात्रे नमः आस्तिक भक्तमहाशैलंदरिकी कूडा मुंदुगा जगन्मंगलकारिणि योक्क दिव्यमंगलाशीस्सुलु कलगाली अनि अम्मवारिनि मनस्फूर्तिगा वेडुकुंटू ई रोजु मनं ई वीडियो द्वारा अम्मवारिलो अत्यंत प्रत्येकत कलिगिनटुवंटि अम्मवारु విశేషమైనటువంటి రూపము కలిగినటువంటి అమ్మవారైనటువంటి ధూమావతి అమ్మవారి గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనం అమ్మవారు అంటే మన మనస్సులో వచ్చేటువంటి రూపం ఏంటయ్యా అంటే పసుపు పచ్చని ముఖము, ఎర్రటి బొట్టు, చక్కగా అమ్మవారి మెడలో మంగళసూత్రాలు, విశేషమైనటువంటి వస్త్రధారణ, పుష్పాలతో అలంకరణ, పసుపు కుంకుమతో అమ్మవారికి అర్చనలు, ఇలాంటివన్నీ కూడా అమ్మవారు అని అనగానే మనం మన మనస్సులో ఊహించుకునేటువంటి రూపం. కానీ ఈ రూపాలన్నిటికీ కూడా భిన్నంగా ఉండేటువంటి అమ్మవారు శాస్త్రంలో ఒక ఆవిడుంది. ఆవిడనే ధూమావతి అని చెప్పి అంటారు. ఈ ధూమావతి అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటయ్యా అంటే, సాధారణంగా అమ్మవారులందరూ కూడా మంచి యవ్వన స్థితిలో ఉన్నటువంటి వారు, అంటే చూడటానికి చక్కగా ఉన్నటువంటి వారిలా ఉంటారు. కానీ ఈ ధూమావతి అమ్మవారు మాత్రం వృద్ధాప్యం పొందినటువంటి మహిళ, అనగా ముసలితనంలో ఉన్నటువంటి స్త్రీ ఎలా అయితే తన శరీరం ముడతలు పడిపోయి ఎక్కడి శరీరం అక్కడ వేలాడబడుతూ ఉంటుందో అలాంటి రూపము కలిగినటువంటి అమ్మవారిగా ఉంటుంది. అదేవిధంగా అందరూ కూడా సాధారణంగా పసుపు, ఎరుపు, ఆకుపచ్చ ఇలాంటి వస్త్రాలు ధరిస్తారు అమ్మవారు. మనం ఏ దేవాలయానికి వెళ్ళినా కానీ అమ్మవారికి విశేషమైనటువంటి వస్త్రాలతో అలంకారం చేస్తారు. కానీ ఈ ధూమావతి అమ్మవారు మాత్రం వైధవ్యం పొందినటువంటి స్త్రీ, అనగా భర్త చనిపోయినటువంటి స్త్రీ ఎలా అయితే తెల్లటి వస్త్రాన్ని ధరిస్తుందో అలాంటి తెల్లటి వస్త్రాన్ని ధరించి ఉంటుంది. అదేవిధంగా సాధారణంగా అమ్మవారు అంటే ముఖం నిండా కూడా పసుపు పచ్చంటి వర్ణంతో, నుదుటిన పెద్ద ఎరుపు రంగు బొట్టుతో, చక్కగా ముక్కుకు ముక్క పుడకతో, తాటంకాలతో అనగా చెవి కమ్మలతో, మెడలో మంగళసూత్రాలతో దివ్యమంగళమైనటువంటి రూపం కలిగి ఉంటుంది. కానీ ఈ ధూమావతి అమ్మవారు వైధవ్యం పొందినటువంటి స్త్రీ రూపాన్ని కలిగి ఉంటుంది. అనగా మెడలో మంగళసూత్రాలు ఏమీ ఉండవు, ముఖాన నుదుటిన బొట్టు ఉండదు, తెల్లటి శరీరవర్ణం కలిగి తెల్లటి చీరను కట్టుకొని ఆ చీరనే ముసుకు వేసుకొని చేతిలో చాటని చీపురుని పట్టుకొని ఉంటుంది. ఈ ధూమావతి అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటయ్యా అంటే, భర్త చనిపోయినటువంటి స్త్రీ ఎలా అయితే వైధవ్యం పొందేనటువంటి రూపాన్ని కలిగి ఉంటుందో అదే రూపాన్ని కలిగి ఉంటుంది ఈ ధూమావతి అమ్మవారు. అమ్మవారి యొక్క వాహనం కాకి, అదేవిధంగా అమ్మవారి యొక్క ఆయుధాలు చేట, చీపురి. ఈ యొక్క అమ్మవారిని కనుక ఎవరైతే ఆరాధిస్తారో వారికి ఉన్నటువంటి సకల విధాలైనటువంటి శత్రు బాధలని, సకల విధాలైనటువంటి మానసిక సమస్యలని, సకల విధాలైనటువంటి శారీరక సమస్యలని, సకల విధాలైనటువంటి ప్రయోగ బాధలని ఈ ధూమావతి అమ్మవారు పటాపంచలు చేస్తుంది. అంతటి శక్తివంతమైనటువంటి అమ్మవారు ఈ ధూమావతి అమ్మవారు. కానీ సాధారణంగా అమ్మవారికి చేసేటువంటి అర్చనలు, కుంకుమార్చన కానివ్వండి, పసుపుతో అర్చన కానివ్వండి, పుష్పాలతో అర్చన కానివ్వండి, ఈ ధూమావతి అమ్మవారికి చేయకూడదు. ఈ ధూమావతి అమ్మవారికి తెల్లటి వస్తువులతో, అనగా విభూతితో అర్చన చేయాలి. ఎందుకయ్యా అంటే, ఈవిడ భర్త చనిపోయినటువంటి స్త్రీ, అనగా వైధవ్యం పొందినటువంటి స్త్రీ రూపాన్ని ధరించి ఉంటుంది. కనుక ఈ ధూమావతి అమ్మవారికి విభూతితో అర్చన చేయాలి. అర్ధరాత్రి సమయంలో చేయాలి. సంపూర్ణమైనటువంటి తాంత్రిక మార్గంలో చేయాలి. ఈ ధూమావతి అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటయ్యా అంటే, ప్రతి అమ్మవారికి కూడా కుంకుమతో అర్చన చేస్తే ధూమావతి అమ్మవారికి విభూతితో అర్చన చేస్తారు. అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పిస్తే ఈ ధూమావతి అమ్మవారికి విభూతి, అనగా బూడిదను సమర్పిస్తారు. అమ్మవారికి రంగురంగులతో చీరలు సమర్పిస్తే ఈ ధూమావతి అమ్మవారికి తెల్లటి వస్త్రాన్ని సమర్పిస్తారు. అమ్మవారులందరూ కూడా నిండు ముత్తైదు రూపాన్ని కలిగి ఉంటే ఈ ధూమావతి అమ్మవారు మాత్రం వైధవ్యం పొందినటువంటి, అంటే భర్త చనిపోయినటువంటి స్త్రీ రూపాన్ని కలిగి ఉంటుంది. అమ్మవారందరూ కూడా విశేషంగా సింహాన్ని అధిరోహించుంటే ఈ ధూమావతి అమ్మవారు మాత్రం కాకిని వాహనంగా చేసుకుని ఉంటుంది. అమ్మవారులందరూ కూడా చేతిలో బాణాన్ని, ధనస్సుని, పుష్పాలని ఆయుధాలుగా పట్టుకుని ఉంటే ఈ ధూమావతి అమ్మవారు మాత్రం
వ్యక్తులకు ఉన్నటువంటి దుష్టగ్రహ పీడలని తీసివేయటానికి ఒక చేతిలో చాట ఒక చేతిలో చీపురుని పట్టుకొని ఉంటుంది. ఆ చాట చీపురుతో ఆ మనిషిలో ఉన్నటువంటి కల్మషాలన్నిటినీ కూడా పటాపంచలు చేస్తుంది ఈ ధూమావతి అమ్మవారు. మంత్రశాస్త్రంలోనే ప్రత్యేకమైనటువంటి దేవత, అతి విభిన్నమైనటువంటి దేవత, అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవత ఈ ధూమావతి అమ్మవారు. ఈ ధూమావతి అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో, ఈ ధూమావతి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో, ఈ ధూమావతి అమ్మవారిని ఎవరైతే శరణు వేడతారో, వారికి ఉన్నటువంటి సకల విధాలైనటువంటి శత్రు బాధలు, మానసిక బాధలు, ప్రయోగ బాధలు, నరదృష్టి, నరఘోష, నరపీడ, నరబాధలన్నీ కూడా ఈ ధూమావతి అమ్మవారు తొలగించి వేస్తుంది. అంతటి శక్తి సామర్థ్యమైనటువంటి అమ్మవారు ఈ ధూమావతి అమ్మవారు. ఒకరోజు ఈ ధూమావతి అమ్మవారికి సంబంధించినటువంటి హోమం కూడా నిర్వహిద్దాం. ఆ హోమం కూడా విశేషంగా వీడియో తీసి మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ కోసం అందచేస్తాం. ఆ హోమంలో తప్పనిసరిగా మీరు మీ గోత్రనామాలు కూడా నమోదు చేసుకుందరు. ఈ ధూమావతి యొక్క అమ్మవారి యొక్క హోమంలో పాల్గొని అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదురు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి వీడియోస్ కోసం, నెలవారీ రాశి ఫలితాల కోసం, అద్భుతమైనటువంటి దేవాలయ దర్శనాల కోసం శ్రీశక్తి మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీమాత్రే నమః.